విశాఖ మండలం ములగాడ గణపతి నగర్ లో విషాదం నెలకొనేది. భారీ వర్షానికి రిటర్నింగ్ వాల్ విరిగడి ఇంటి గోడ కూలిపోయింది. దీంతో ఇంటిలో నివాసం ఉంటున్న రామలక్ష్మి అనే గర్భిణితో పాటు నిద్రపోతున్న 3 సంవత్సరాల కుమారుడు జ్ఞానేశ్వర్ కూడా మృతి చెందాడు. మృతురాలి తల్లికి భర్తకు తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కారణంగా ఈరోజు పారిశ్రమ ప్రాంతంలో 59వ వార్డు గణపత్నగర్ కొండ ప్రాంతంలో నిన్న రాత్రి రిటర్నింగ్ వాల్ ఒకటి ఇంటి మీద కూలి నిండు గర్భిణీ అలాగే 2 సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరి గత ప్రభుత్వం చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో ఉందో చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ప్రతి నిమిషం కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ ఎక్కడైతే కొండవాళ్ళ ప్రాంతంలో, నాట్ ఓన్లీ ఒక పారిశ్రమ ప్రాంతం కాదు మొత్తం టోటల్ ఓవరాల్గా ఎక్కడైతే కొండవాళ్ళ ప్రాంతంలో ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళు సెక్యూరిటీ కోసం ఎవరైతే ఇళ్ళు నిర్మించుకుని కొండవాళ్ళ ప్రాంతంలో నివసిస్తున్నారో వాళ్ళు వర్షాల కారణంగా కానీ ఎప్పుడైనా సరే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి రిటర్నింగ్ వాల్స్ కట్టించడం జరిగింది. అలాగే ఎక్కడైతే రిటర్నింగ్ వాల్స్ లేవో ఆ రిటర్నింగ్ వాల్స్ కూడా కట్టించడానికి కూడా ప్రయత్నాలు చేశారు. మరి ఇప్పుడు 18 నెలలైనా సరే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా సరే ఇప్పటికొచ్చి ఒక్క అభివృద్ధి పనులు అంటూ ఏమి చేయడం జరగలేదు. అట్లీస్ట్ అభివృద్ధి పనులు కింద ప్రాంతాల్లో చేయకపోయినా కనీసం కొండవాళ్ళ ప్రాంతంలో వాళ్ళ యొక్క ప్రాణాలైనా సరే మైండ్లో పెట్టుకొని వాళ్ళు రిటర్నింగ్ వాల్స్ కానీ లేకపోతే కనీసం వర్షాలు వస్తాయని చెప్పేసి టీవీలోని 2 రోజుల నుంచి స్క్రోలింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి. భారీ వర్షాలు పడతాయి. ఈ భారీ వర్షాల కారణంగా కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్న ఇల్లులు కానీ ఏమైనా డ్యామేజ్ అయ్యి ప్రాణ నష్టం జరుగుతుందేమో అని చెప్పేసి వాలంటీర్లతో కానీ అధికారులతో కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం వల్ల ఈ రోజు ఆ కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల నిన్న నైట్ వాళ్ళు ఫోన్ చేసి జస్ట్ అలా పడుకుందామని పడుకునే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ వాల్ కూలిపోవడం, నిండి గర్భిణి 8 నెలల గర్భిణి అక్కడికక్కడ ఆవిడ మీద ఏదైతే కూలిపోయిన గోడ పడిపోవడం వల్ల అక్కడికక్కడే చనిపోయింది. మరి ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు మేము అందరం వెళ్ళాము. మెయిన్ ఏంటంటే ఈ గణపతి నగర్ యూత్ కానీ నాయకులు కానీ శిరస్సు ఉంచి పాదవందనం చేసుకుంటున్నాము. వాళ్ళు అవి వెంటనే వెళ్ళి స్పందించి ఆ మట్టిలో కూరుకుపోయినటువంటి వాళ్ళని బయటకు తీసి ఎవరైతే ఆ అమ్మాయి చనిపోయిందో వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆయనగారు కూడా మట్టిలో ఇరుక్కుపోతే వాళ్ళకి